హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇక్కడైతే డైనోసార్ పార్క్ ఉందండి. పార్క్ అయితే చూద్దాం మనం. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అక్క వాళ్ళు వచ్చారు కదా, అందరం కలిసి వెళ్దామని వచ్చాము. ఇక్కడైతే ఎంట్రీ 10 రూపాయలు ఉంటుందండి. ఇక్కడ టికెట్ ఇస్తారు చూడండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళడానికి. అయితే పార్క్ దగ్గర లోపల మొత్తం పార్క్ ఉంటుందండి. డైనోసార్ కూడా ఉంటుంది, డైనోసార్ గుడ్లు కూడా ఉంటాయి. ఒకప్పుడు అయితే ఇది లోపల అయితే ట్రైన్ ఉంటుందండి. మనం ట్రైన్లో అయితే మనిషికి 50 రూపీస్ తీసుకుంటారు. ఇదైతే పార్క్ అండి మొత్తం. ఈ పార్క్ దగ్గరనైతే మేము డైనోసార్ చూడండి ఫ్రెండ్స్, పెద్దగా కనిపిస్తుంది. మేమైతే వీడియో తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే డైనోసార్ అయితే 2 ఎగ్స్ కూడా పెట్టిందండి. 2 ఎగ్గులు అయితే ఉన్నాయి, ఇంకా బాగా ఉన్నాయి. లైట్ సెట్టింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము చూసాం కదా, వీడియోస్ అయితే తీసుకున్నాం. చాలా పెద్దగా ఉంది, చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. పచ్చటి లొకేషన్, పార్క్ అయితే సూపర్. ఇదేనండి డైనోసార్ అయితే. ఇది 2 ఎగ్స్ ఉన్నాయి, ఇలా అన్ని లైట్ సెట్టింగ్ అవుతాయి అండి. ఎగ్స్లు అయితే పెట్టారు అలా డిజైన్ చేసి. నిజంగా 2 ఎగ్గులు లాగానే అయితే ఉన్నాయి. వాళ్ళకెళ్ళి ఫోటో కూడా దిగొచ్చు ఫ్రెండ్స్. మరి చూద్దాం ఎలా ఉంది ఏందన్నది. ఇంకా నాకు చూపిస్తా ఫ్రెండ్స్, మీకైతే చూడండి. ముందుకైతే వెళ్తున్నా, ఓకేనా ఫ్రెండ్స్? మనం అయితే లోపలికి వెళ్తే 3D ఎఫెక్ట్ ఉంటుందండి. అలానైతే డైనోసార్ అన్ని మన మీదకి వచ్చినట్టు ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడైతే ఏంటంటే మనం భయపడతామండి, మొత్తం లోపల రెడ్గా అగ్గిలాగా ఉంటుంది. అవి మొత్తం మీదకి వస్తాయండి. పైన వెనకనైతే చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ అయితే ఉన్నాయి కదా చూడండి. మరి ఇంకనైతే చూద్దాం. మరి చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే డైనోసార్ అంటారట. ఇంకనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడడం. ఇప్పుడైతే లొకేషన్ ఇలా ఉందండి మొత్తం. అయితే ఇంకా ఎండ కొడుతుంది కదా, చక్కగా వీడియో అయితే రావట్లే. ఇంకొక సాయంత్రం టైంలో అయితే బాగా వస్తుందండి వీడియో. ఇక్కడైతే చూద్దాం, ఎగ్స్ ఉన్నాయండి. ఇక్కడైతే చాలా బాగున్నాయండి ఎగ్స్ అయితే, చూడండి ఎలా ఉన్నాయో ఎగ్స్. ఎగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా చూద్దాం. ఇది తెలుసా ఫ్రెండ్స్ మీకు, వీటిని ఎగ్స్ అంటారండి. ఎగ్స్ డైనోసార్ పెట్టిన ఎగ్స్ అండి ఇవి. మీరు చూసారు ఎప్పుడన్నా ఇందులోకెళ్ళి అయితే మనుషులు కూడా ఎగిరి రావచ్చు అండి. నేను ఎగ్ రూపంలోకి వెళ్ళి వచ్చిందన్నండి. ఇంకో ఎగ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే ఇంకోటి అండి, ఇంకా 2 ఎగ్స్ పెట్టాలండి డైనోసార్ అయితే. ఓకేనా ప్రతి మొత్తం చూద్దాం రండి ఫ్రెండ్స్. లొకేషన్ అయితే ప్రతి లోపలికి వెళ్దాం రా ఫ్రెండ్స్. డైనోసార్ మన లోపల ట్రైన్ ఉంటుందంట, అది చూస్తున్నా అయితే 50 రూపీసా 100 రూపీసా 100 రూపీస్ అండి. 50 అంట, 50 రూపీస్ వేసిన అయితే లోపల మొత్తం చూసుకోవచ్చు. ఇంకా నైతే వెళ్దాం ఫ్రెండ్స్, రండి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చెట్టు మీద ఎలా ఉన్నదో, చెట్టులో మనిషి రూపం ఉందండి. ఎప్పుడైనా మీరు చూసారా? నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడడం. చెట్టులో ఒక మనిషి రూపాన్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకెక్కడైతే చూడండి, మనిషి రూపం, కన్నులు, పెదవులు, తల, చెవులు, అలా అన్నీ ఉన్నాయండి. మనిషికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే చెట్టు రూపంలో ఉన్నాడండి. ఈ దేవుడు ఎవరిని ఏ రూపంలో వేస్తాడో తెలియదు కదండి మనకు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదేంటో నాకు అర్థం కాలే. అది డైనోసార్. డైనోసారేనా? ఇదైతే డైనోసార్ అంట ఫ్రెండ్స్. చాలా పెద్దగా అయితే ఎముకలతో సెట్టింగ్ అయితే ఉన్నది చూడండి. అంటే ఒక మనిషి చనిపోయినాక కూడా అలానే ఉంటుందండి ఎముకలు అయితే, మనం మట్టిలో కలిసిపోయినాక. ఇదైతే ఇలా ఉంది. ఇంకా చూసావా అక్కడికి వెళ్ళావా? ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇంకనైతే పచ్చడి వాతావరణం అండి, చెట్లు, లొకేషన్ బాగుంది. ఇక్కడైతే చూద్దాం, ఇదంతా అయితే మంచి ప్రదేశం. ఇలా అయితే మొత్తం ఉందండి, ఇలా అయితే సూపర్గా ఉంది. చూద్దాం ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఏముంటాయి అని. ఇదైతే మొత్తం పార్కింగ్ ప్లేస్ అని వెనకాల, కానీ చెట్లు అవి అయితే చాలా ఉన్నాయి. ఇంకా చూద్దాం నెక్స్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే లోపల చాలా బాగుంది. నేను ఒక్క నచ్చానండి, కొంచెం భయంగా ఉంది. అంటే మా వాళ్ళు ఉన్నారు, బయట కూర్చున్నారు. ఇక్కడ డైనోసార్ అంటే పెద్దగా ఉంటుందండి. ఇంట్లో లోపలికి వెళ్ళి చూడొచ్చు, 50 రూపాయలు టికెట్. చూద్దాం మరి. ఇంకా మీ అందరికీ చూపించాలి కదా ఫ్రెండ్స్ వీడియో అంతా. నేను చూసింది అయితే మీరు చూడాలి, కొంతమంది చూడలేని వాళ్ళు. నేను కూడా చాలా యూట్యూబ్లో చూసానండి. మనం చూడలేని అయితే యూట్యూబ్ చేయంగానే అయితే మనం చూడలేని అన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే తెలియని కూడా తెలుసుకోవచ్చు. యూట్యూబ్ అయితే ఒకటి మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ ఉన్నాయండి. మంచితో చూస్తే మంచి, చెడుతో చూస్తే చెడు, మన దగ్గరనే ఉంటుంది ఏదైనా చూడాలంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇక్కడైతే ఇలా ఉంది. ఇక లోపలికైతే టికెట్ తీసుకుంటున్న అయితే లోపలికి వెళ్ళనిస్తారంట. టికెట్ తీసుకొని వెళ్దాం మరి. ఓకేనా?
చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం పార్కింగ్ అండి. పార్కింగ్ పార్కే ఇది మొత్తం. అయితే ఇలా చెట్లు అన్ని తిల్ల చెట్లు అయితే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి. అల్లనేరడి చెట్టు కానీ ఇంకా ఒక నర్సరీ లాగా అయితే ఉందండి. చాలా పచ్చటి వాతావరణంలో మనం ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం ఎంత డబ్బున్నా ఏదున్నా ఆసే పొందలేం కదండి, అందుకే అంటున్నారు ఇట్లాంటి హ్యాపీనెస్ దొరకడం అయితే చాలా కష్టం. అది మనం అనుకుంటే చేయగలుగుతామండి. ఏంటంటే మన మైండ్ ఉండాలి ఫస్ట్, అర్థం చేసుకునేవారు ఉండాలి ముఖ్యంగా, అదొక్కటి. ఇంకా చూసేవాళ్ళు 100 అనుకుంటారు, అయ్యేం పట్టించుకోవద్దు. మనం ఏంటో మనకు తెలుసు, బహుశా మన ఇంట్లో వాళ్ళ తెలుసు, అంతే. ఐ డోంట్ వరీ, ఇంకెవరి గురించి ఏం పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్. చూసే వాళ్ళు ఎలా అంటే ఓర్చుకోని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక వాళ్ళ గురించి అద్దు సోది కానీ ఇంకనైతే చూడండి ఫ్రెండ్స్, పచ్చటి వాతావరణం, లొకేషన్ అయితే ఎలా ఉందో సూపర్గా ఉందండి. ఇక్కడైతే మొత్తం పార్కేనండి ఇది. ఇక్కడికి వెళ్ళైతే ముందుకు వెళ్దాం మనం. ఇక్కడైతే చాలా ఉన్నాయి పార్కులో. ఇంకా బ్యాక్ పెడదామండి. ఇదైతే మొత్తం అదే, ఇంకా బ్యాక్ పెట్టి కూడా చూపిస్తానండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చాను నేను. ఇంకా ఇది అయితే మొత్తం చెట్లు, పచ్చటి వాతావరణం, పువ్వులు ఉన్నాయండి. ఇక్కడైతే మంచి మంచి లొకేషన్ ఉంది. ఏంటంటే ఇక్కడైతే ఇలా మనకు నడవడానికి చాలా ప్రశాంతంగా ఉంది. పక్కన చెట్లు, లొకేషన్. ఇదేంటో అండి తెలియదు అసలే. అక్కడైతే ఏమో సెట్టింగ్ పెట్టారండి, లైట్ సెట్టింగ్. ఏమో బహుశా మనకైతే తెలియదు. ఇంక ఇక్కడ ఇదైతే అండి. ఇంకా మనం అయితే ఓన్లీ ఇడి వరకు వచ్చాము. ఇంకా ముందు ముందు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక చెట్ల మధ్యలో ఉన్నాను. చల్లగా ఉందండి వాతావరణం, అయితే హాయిగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. ఇంకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మాకైతే. అక్క హాయ్ చెప్పు. ఇది అండి, ఇంకనైతే ఇదొక షార్ట్ చేస్తామండి. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాక చూద్దాం. ఎందుకంటే ఇదొకటే పెట్టిననుకో ఫుల్ పెద్దగా అవుతుంది. ఇంకా మీకు చూడడానికి కూడా బోర్ కొడుతుంది కదండి. ఇంకా అందుకే ఇదొకటే చేద్దాం. ఇంకా లోపల ఇంకోటి చేద్దాం. అంతేగా ఫ్రెండ్స్, ఎండ అయితే చాలా కొడుతుందండి. బీభత్సమైన ఎండ ఉంది. మేము ఇప్పుడు 2 అవుతుంది టైం, అయితే మేము వచ్చే వరకు ఈ టైం అయిందండి. చూడండి ఇదైతే పిల్లమర్రి రాజు అంటారు కదా, ఓంకార్ అయితే చేసిండు కదండి ఒక సీరియలు. కార్తీక దీపమా కాదండి, ఏదో ఉంది, అది ఒక షోనేనండి. మాయాదీపం అండి, కార్తీక దీపం కాదు. మాయాదీపంలో అయితే ఇది అక్కడైతే భలే ఉంటుందండి. అది చాలా కొంచెం హిట్ అయింది, మనం అయితే చూసామండి జీతలు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే టికెట్ ఇస్తారండి. ఇగో మనకు 50 రూపీస్కి అయితే లోపల డైనేజర్స్ ట్రైన్ ఉంటుంది, అది మొత్తం అయితే తిరిగి మనం చూడొచ్చండి. ఇక్కడ టికెట్ వచ్చి 50 రూపీస్ అండి ఒకరికి. ఇంకా 10 మంది అయితే మాత్రమే వాళ్ళు లోపలికి అలౌట్ అంట. ఇంకా 10 మంది అయ్యాక బయటనే వెయిట్ చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇలా ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్దామండి మనం. 50 రూపీస్ టికెట్ పెట్టి టికెట్ అంకుల్ అయితే ఇక్కడ ఉన్నాడండి. హాయ్ చెప్ప అంకుల్. అగో రండి రండి అంటుండే ఫ్రెండ్స్. ఎవరైనా పర్లేదు చెప్పడానికి. ఓకే ఓకే. ఇక్కడైతే టికెట్ ఇస్తారు. ఒక టికెట్ వచ్చి 50 రూపీస్ అని చెప్పాను కదా. ఇంకా మేమైతే ఇంకా పాప నేను ఇంకా మా అక్క వెళ్తున్నామండి. ముగ్గురం అండి. వద్దు వద్దు సార్ రాడంట. ఇందులోనే 3 ఉన్నాయా? ఓకే అయితే ఇలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. అక్క ఒక టికెట్ తీసుకో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడైతే కొంచెం భయంగానే ఉంది. ఇంకొక అంకుల్ అయితే ఒక పాపతో ట్రయల్ చేసి చూపిస్తున్నాడు. ఇక్కడైతే మనం హ్యాండ్తోనైతే అలా చేస్తున్నాడు. చూద్దాం ఫ్రెండ్స్ ఏంటో, మరి కొత్తగా అనిపిస్తుంది నాకైతే. లోపలికి ఎంట్రీ అయినాం ఫ్రెండ్స్ చూద్దాం. మనమైతే ఇక్కడ డోర్ దగ్గర అయితే పంపించే టైం ఉన్నాడు. ఇక్కడైతే మొత్తం ఇలా ఉందండి, లైట్ సెట్టింగ్తో అయితే చాలా అంటే చాలా ఉంది. ఇక్కడ
లైటింగ్ తో అయితే సూపర్ గా ఉంది. మనం చూడాల్సింది అయితే డైనేజర్ ఎగ్స్ ఉంటాయి అండి, ఎగ్స్ అండి ఇవైతే. డైనేజర్ మొహం అని మొహం ఉందండి, హెడ్ ఇదైతే హెడ్ అండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కొంచెం కొత్త ప్రదేశం ఇదైతే చూడండి ఫ్రెండ్స్, మీకైతే స్పష్టంగా చూపిస్తుంది. ఇక ఇదైతే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా అయితే ఇది సెట్టింగ్తో ఉంటుందండి. ఇంకా ఇక్కడైతే మనకు స్పష్టంగా చూపిస్తుండు తనైతే ఎన్ని ఎన్ని రెడీ అని చూడండి ఫ్రెండ్స్. కంప్యూటర్ సిస్టమ్తో అయితే ఇప్పుడైతే ఇంకా మనం అయితే స్పష్టంగా చూడవచ్చు. సిద్దిపేట మనం అయితే వచ్చింది సిద్దిపేట దగ్గర కోమటి చెరువు అండి. ఇక్కడైతే లొకేషన్ అండి చెప్పండి మీరు. Also known as T. rex, was a large carnivorous dinosaur that roamed North America during the late Cretaceous. Agathosaurus, also known as Montesaurus, is found in North America. It is a massive, long-necked dinosaur that lived during the late Jurassic period, characterized by its large size and ఎన్ని రకాలు ఉండేవి అనేది ఎస్టిమేషన్ ఎస్టిమేట్ ఒక గుడ్డు చూసి ఆ గుడ్డులో ఆకారం ఎట్లా ఉంటుందంటే ఎస్టిమేట్ చేసినట్టు తెలుసు. కానీ ఇట్లా వెజ్ నాన్ వెజ్ ఉంటాయి. ఇది హైయెస్ట్ హైట్ ఇది చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంది, చాలా బాగా అనిపించింది. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు ఫ్రెండ్స్. Characterized by its large allosaurus finger tone kuda touch cheyachandi Jurassic period swashtanga deeniki kaalsina details aithe ikkada untayandi anni North America and it was a large carnivorous vegetarian anedi ledandi non veg aithe ledanta so idu oka roopam laandi idu oka roopam chaala roopalu untayi kadandi it was a large carnivorous dinosaur that roamed chudandi friends chaala baagundi. దీని గురించి చెప్పడానికైతే వాళ్ళు కొంచెం మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మిగతా అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీకు తెలిసిందే కదా అందరికీ, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫైడర్ ఉంది, ఫైడర్ అంట. ఇంకా ఇక్కడైతే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్, బాగుంది. ఇక్కడ మనం అయితే 50 రూపీస్ ఇస్తే ఇందులో అయితే మనకు రౌండ్ వేయడానికి అయితే ఉంటుంది. ఇక్కడైతే కొంచెం వెళ్తురు లేదండి, పర్వాలేదు. కాకపోతే క్లారిటీ లేకున్నా కూడా పెద్ద లైట్ ఫోకస్ అయితే లేదు, అయినా పర్వాలేదు. కాకపోతే మీరైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ట్రైన్లోకి వెళ్దాం. ఇప్పుడైతే ఇప్పుడైతే ట్రైన్లోకి వెళ్ళి తీసుకెళ్తారంట. జాగ్రత్త, సెల్ఫీ పెట్టుకో అక్క, సెల్ఫీయా. జాగ్రత్త, కూర్చుని బాగుంది ఇక్కడైతే కూర్చుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాప అక్క అయితే సెల్ఫీ వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదైతే చూద్దాం ఫ్రెండ్ మన ప్లేస్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ట్రైన్లో ట్రైన్ అయితే ఎక్కామండి. ఇంకా ట్రైన్లోకి వెళ్ళైతే ఇలా వెళ్తున్నాం. ఇదిగోండి మా అక్కగారు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ముగ్గురం వచ్చాము. ఇలా ఉన్నాయి లైట్ సెట్టింగ్ చాలా బాగుందండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే
ఇద్దరమే ఉన్నాం ఇలా పాప ఉంది భయపడకు మేము ఉన్నాంలేపలు ఉన్నారండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా ఉన్నాయి చాలా. ఇక్కడ పైన చూడండి ఫ్రెండ్స్ ఘోరంగా ఉన్నది ఒక ఏమంటారు దీని పక్ష గరడ వాహన ఏదో పక్షి లాగా ఉన్నది. ఇవైతే మొత్తం ఎట్లాంటి అగ్గి మెరుస్తుంది కదండి అలా అవుతుందండి చూడండి. అగ్గిలో మనం ఇలా లైట్ సెట్టింగ్తో ఎర్రగా బొగ్గు బొగ్గు ఉంటుంది కదండి అలా అయితే పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి భయం కూడా వేస్తుంది. మేమైతే ఈ డబ్బాలో మేము ముగ్గురమే ఉన్నామండి. ఇంకా అయితే ముగ్గురమే ఉన్నాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా కనపడుతుంది. అయితే పైకి లెగవద్దని చెప్పారు మేము అందుకే లెగవట్లేదు కూర్చొని తీసుకుంటున్నాం ఎందుకంటే మేము జాగ్రత్తగా ఉండాలి కదండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత భయంకరంగా అంటే ఇది ఎలా సెట్టింగ్ చేశారో తెలియదండి ఇంత పెద్దగా. కానీ టికెట్ కూడా 50 రూపీస్ అండి తక్కువ పెట్టారు. నేను చాలా ఉంటాయి అనుకున్నాను 50 రూపీస్లో చూడడం అంటే హ్యాపీ అండి తక్కువనే ఉంచారు. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మనుషులు తింట అన్నట్టున్నాయండి చాలా భయంకరంగా. ఇదైతే ఎగ్గులో ఉందండి చూడండి ఎగ్గులో కానీ ఇప్పుడే బయటకు వెళ్తుంది అన్నట్టున్నదండి. అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడైతే చాలా ఉన్నాయండి. అమ్మో ఇలా చిన్నపిల్లలు వేసుకొని వస్తే ఫుల్ భయపడతారు ఫ్రెండ్స్. ఇదో ఇదైతే పోయిపోయి ఇక్కడ ఆపారు ఫ్రెండ్స్ మాకైతే భయం అయితే అంత నోరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అమ్మో ఇలాంటి సౌండ్స్ లాగా రావడం నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇట్లా రావడం ఇట్లా నేను చూడడం అయితే ఫస్ట్ టైం. అది చూడండి ఫ్రెండ్స్ అది ఎట్లా నోరు చాపుతుందో అబ్బో ఘోరంగా ఉందండు. ఇంకైతే మొత్తం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి. మీరైతే ఈ సౌండ్కి అయితే ఏమి వినిపించట్లే అండి. ఇక్కడ ఇది దీని ఏమంటారు అట్లా గొనికెలు గొనికెలు అంటారు అండి చూడండి. అదంటే చనిపోయినట్లుగా గొనికెలతో ఉన్నట్లుగా తీశారు. మనం మనుషులం కూడా చనిపోతే అలానే అవుతామండి మన ఎముకలు అన్ని మిగులుతాయి స్కిన్ అంతా పోతుంది కదా. ఇప్పుడు కూడా అలానే సినిమాలో చూసినట్టు ఉందండి. ఇక్కడ అయితే లైవ్ లో చూస్తున్నా నేను. ఇంకా ఇలాంటిది అయితే నేను పుట్టినప్పుడు చూడలేదండి ఫస్ట్ టైం నాకు విజయకతో కలిసి ఇలాంటి దాని దగ్గర రావడం అయితే చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా చూడండి సౌండ్ అయితే తినండి ఫ్రెండ్స్ ఒక సినిమాలో ఫైట్ చేసినట్టు ఉన్నది సౌండ్ అయితే మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చాలా అంటే చాలా ఉంది. చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఎలా భయం అవుతుంది. మా ఊళ్ళో అయితే మమ్మల్ని ఎక్కించారు అవి నోరు తెరుచుడు చూస్తే నాకైతే ఫుల్ భయం అవుతుంది ఫ్రెండ్స్. ఇందులోకి వెళ్ళి కూడా వస్తుంది ఫ్రెండ్స్ చెట్ల మధ్యలోకి వెళ్ళి ఒకటైతే చూడండి ఫ్రెండ్స్ చెట్ల మధ్యలోకి వెళ్ళి చూడండి. నాకైతే డైనోసార్ సినిమా చూసినట్టుందండి ఏం చేస్తాం మరి సంతోషం కోసం ఇలా వచ్చామండి. అది ఏంటో తెలియదు కానీ లోపలికి వచ్చినాక తెలిసిందండి ఎలా ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇలా ఉంటుందని. కానీ గుండెలు దడదడదడదడ కొట్టుకుంటానే అండు చాలా ధైర్యం కావాలి మనకి ఇందులోకి రావాలంటే. ఇక్కడ సేమ్ అలానే ఉంది ఇదైతే సేమ్ అలానే ఉంది. మా పాప కూడా భయపడుతుందండి చూడండి రియల్గా అట్లనే ఉంది ఘోరం ఉందండి భయం వేస్తుంది. ఇంకా అన్ని తిరిగినా భయపడలే కానీ అక్కడైతే భయపడ్డామండి అది మీదికి వస్తుంది. ఇంక ఇక్కడైతే వచ్చేసినామండి వీళ్ళైతే ఆఫర్ ఇవ్వే వాళ్ళు ఇలా ఉంటుంది అండి ఇక్కడికి వెళ్ళి వచ్చాము కదా. ఇక్కడైతే ఇప్పుడు దీపోవడమేనండి ఒక రౌండ్ వేసాము ఆ ఎంజాయ్ ఆ థ్రిల్లింగ్ అయితే బీభత్సవంగా ఉందండి చెప్పుకోలేము. ఇంకా ఇంకా సినిమా కాదు జీతాలు ఎక్కద్దు అనిపించింది అంత భయం కూడా అయింది నాకైతే. అంటే వీడియో పెడితే ఏం కాదు ఏం ప్రాబ్లం అయితే ఉండదు కదా వందల వేల మంది డైనోసార్ పార్క్ సిటీ కూడా అనుకుంటు వెయ్యి సరే కొట్టి చూద్దాం కొట్టి యూట్యూబర్ చాలా మంది వస్తాయి అప్డేట్ చేసుకోండి పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా వచ్చి ఓకే పర్వాలేదు. ఇంకా డైరెక్ట్ ఇలానే పెట్టేస్తాం.
ఇంకా అయిపోయిందండి, ఇక్కడికి వెళ్ళి అయితే బయటకు వచ్చేసాం. అలా వెళ్ళడం ఎంట్రీ, ఇలా అయితే రావడం అండి. ఇంకా తలకాయ అయితే మైండ్ బ్లో అయిందండి నాకు, ఎందుకంటే ఆ సౌండ్ అవన్నీ వింటే బీభత్సమైన థ్రిల్లింగ్ ఉంది, భయం కూడా ఉంది అండి, రెండు ఉన్నాయి. హ్యాపీ ఉంది, కాకపోతే కొంచెం భయం ఉంది, హ్యాపీనెస్ ఉంది, బీభత్సమైనట్టుందండి. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఇంకా అయితే చూసాం కదండి. ఓకే, మరి డైనోసర్ గుడ్లు అండి ఇవి అయితే. తీసాం కానీ మళ్ళీ ఒకసారి కూడా తీద్దామని. ఇందులోకి అయితే నేను వెళ్తానండి, ఇంతకుముందు వెళ్ళాను కూడా, మా ఆయన తీశాడు. ఇంకా ఇప్పుడైతే మీ అందరు చూపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, మనం చూపించా కదా, దీని ఎగ్స్ అండి అవి అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. ఎగ్స్ అయితే నేను ఆ సైజ్ ఎప్పుడు చూడలేదండి. ఓయ్ డైనోసర్ పార్క్ అండి ఇది అయితే. ఇక్కడితో అయితే ఈ వీడియో మన ఎంట్రీ సిద్దిపేట, ఏంటిది సిద్దిపేట కోమటి చెరువు అని చెప్పానండి. ఇక్కడైతే పార్క్ వరకు అయిపోయిందండి, డైనోసర్ ఉంటుంది కదా లోపల, అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడ వరకు అయితే ఈ వీడియో ఆఫ్, ఇంకా లోపల ఎలా ఉంటుందో చూపిస్తాం ఫ్రెండ్స్. బాయ్, మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. బాయ్.